చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిబంధనల మేరకు ధృవీకరణ పత్రం అందించినట్లు రిటర్నింగ్ అధికారి రాజబాబు ప్రకటించారు. నామినేషన్ల కార్యక్రమంలో భరత్ 3 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఆ తర్వాత ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడం జరగగా నామినేషన్ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఫైల్ చేయవలసి ఉండగా కేవలం ఒక అభ్యర్థి దగ్గర నుంచే నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. అభ్యర్థి పేరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ సన్ ఆఫ్ కృష్ణ చంద్రమౌళి కుప్పం నియోజకవర్గానికి చెందినటువంటి వీరు నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ గడువు ముగిసింది, విత్డ్రావల్ గడువు కూడా ముగిసింది. సో ఒకలే నామినేషన్ వేయడం వల్ల వేరెవరు నామినేషన్ లేకపోవడం వల్ల ఇదే నామినేషన్ని పరిశీలించి కన్ఫర్మ్ చేసి ఈరోజు క్యాండిడేట్ని యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన గెలిచినట్టుగా